నమస్తే ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం గుర్రం జాశువా రచించిన తాజ్మహల్ పద్యాలు ముదిరిన ప్రేయసి ప్రణయమూర్తి తిరోహితమైన ఎంతనే యదనపుడగ్ని పర్వతములిన్ని పెఠిల్లున బలయ్యనో కద మొగలాయి రాజు తెలికన్నుల రాల్చిన బాష్పధారలే పొదలి ಘನೀವಿನ ವಿಮದ್ದುಲತಾಜ ಮಹಾಲು ಪೋಲಿಕನ್ ಅದಿಕದಾ ದೇಶ ದೇಶಾಲ ಅಂಜಲಿಂಪುಲಕೊನ್ನಟ್ಟಿ ಶಿಲ್ಪಕಳಾಪಣಂಭು ಭಾರತೀಯುಲ ಗರ್ವ ಸರ್ವಸ್ವಮುನ ಕುಮೂಲ ಕಂದಮು ಮೊಗಲು ಸೊಗಸು ಒಕ್ಕೊ కరాతిలో ఇమిడి ఉన్న వినేటికి షాజహాను భూబుక్కు నెడందతో ఉడికి పోయిన నాడులలోని రక్తపుంచుక్కలు ముప్పదెండ్లటుల సృక్యను తాజ మహాలు బల్లెమై పక్క వసింపగా జైలు పాలై పుత్రుని క్రూరచర్యలన్ అమవస నిశీధిని సహస్రముల కూలి పాదుషా పాడినాడు దుర్భర వియోగ భావీతంబులందచ్చు వడ్డరచనదేవి ముంతాజుమహలు నిద్రించుగోరి ఎన్ని యుగముల వరకు సహించుకొనెను తెలుగు శిల్పుల విలసనంబు విలసనంబుయమున ఒడ్డున పూచి దిగంతములను యశమునించిన తాజమహాలు కొరకు మగని రొమ్మున కుంపటి రగులబెట్టి దండకాయము చజించనే మొగలాయి తెనుగు శిల్పుల పనివాణి తనమునొకట కుప్పవోయింపవలెనను కొనియనేము వెడగులు పాదుషాల తల వేసిన నిందల కుత్తరంబుగా పిడిచిన పాలుగారు నును వెన్నెల కృన్నెల రాలయప్సం పెడగుతనంబు విందులు సేయుచు తాజమాలు కట్టడము కళిందజానది జడంబుల శుద్ధియు